హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఆలు క్యాప్సికమ్ ఫ్రైని చూపించబోతున్నాను. ఈ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అదేవిధంగా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వరకు అయ్యాయి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆలును కూడా 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఉడకడం కోసము దీనిపైన మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దీన్ని మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసిన తర్వాత మరలా దీనిపైన 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. ఇవి మాడకుండా అడుగంటకుండా ఉండడం కోసము మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇలాగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనము మరలా ఒకసారి మూత పెట్టి తీసి ఇందులోకి రుచికి తగినంత కారము, 1 అర స్పూన్ వరకు ధనియాల పొడి, 1 అర స్పూన్ వరకు గరం మసాలా వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచి 1-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పొటాటో అనేది త్వరగా అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే మాడకుండా అలాగే ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇవి ఉడకడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి, అందువల్ల త్వరగానే ఈ ఫ్రై అనేది అయిపోతుంది. కాబట్టి దీన్ని బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఇందులో కరివేపాకును కూడా కొద్దిగా వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే పప్పు సాంబారు చారు కాంబినేషన్లో కూడా దీన్ని సైడ్ డిష్గా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.